राज्यांग निर्माता डाक्टर बीआर अंबेडकर कांस्य विग्रहाने एप्रिल 14न आयन मुनिमनवुडु प्रकाश अंबेडकर आविष्करिंचुन्नारु। తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 145 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిందని చెబుతున్న రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి సుజాత రెడ్డి ఫేస్ టు ఫేస్. శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలు ఏంటి, ఎన్ని రోజులు పట్టింది ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. 125 అడుగుల కాంక్ష అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్ట రేపు జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేయాలనుకున్నారమ్మా. జిల్లాల నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి మేధావులు, ప్రొఫెసర్స్, స్కాలర్స్, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాలని ఆయన అనుకున్నారు. అందరూ కూడా వస్తూ ఉన్నారు. 40,000 మంది కూర్చునే విధంగా సభ ఏర్పాటు చేశామమ్మా. అందరికీ ఏమాత్రం అసౌకర్యం కలగకుండా 1.5 లక్షల మంచినీళ్ళ పాకెట్లు, 1.5 లక్షల మజ్జిగ పాకెట్లు, స్వీట్లు పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. అవన్నీ కూడా చేస్తున్నారమ్మా. సార్, ఎంత బడ్జెట్తో ఈ విగ్రహాన్ని రూపొందించారు? విగ్రహం మొత్తం అమ్మ 147 కోట్ల బడ్జెట్తో రూపొందించబడింది. బహుశా ఏమైనా పెరుగుతో 10-20 కోట్లు పెరగచ్చు. ఈ విగ్రహంలో అమ్మ 300 పై చిలుకు స్టెయిన్లెస్ స్టీల్ వాడడం జరిగింది. 100 టన్ల పై చిలుకేమో బ్రాంజ్ మెటీరియల్ వాడడం జరిగింది. ఇది 125 ఫీట్ల ఎత్తు విగ్రహం. అట్లే 50 ఫీట్ల ఈ పార్లమెంట్ బేస్ అమ్మ మొత్తం. సార్, అంటే దేశ విదేశాలు తిరిగి కూడా ఈ విగ్రహాన్ని ఒక రూపంగా కూడా తీర్చిదిద్దినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎక్కడి నుంచి ఈ మొత్తం కూడా మెటీరియల్ తెప్పించడం కానీ, లేకపోతే దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడం? యాక్చువల్గా మొదలు చైనా నుంచి, హాంకాంగ్ నుంచి ఎక్స్ప్లోర్ చేశారమ్మా. కానీ మన ఇండియాలోనే లభ్యమవుతుంది అని రామ్ సుతార్ అని చెప్పి పద్మభూషణ్ ఆయన స్కల్ప్చరు, ఆయన్నే ఇక్కడ ఇండియాలో దొరికే మెటీరియల్ తోటి మొత్తం చేశారమ్మ. రేపు గెస్ట్గా ఎవరు రాబోతున్నారు సార్? ముఖ్య అతిథి ప్రకాష్ అంబేద్కర్ గారమ్మా. అంబేద్కర్ గారి మునిమనుమడు ప్రకాష్ అంబేద్కర్ గారు గెస్ట్గా వస్తున్నారమ్మా. సార్, అంటే మొత్తానికి చూస్తే మనం ఇక్కడ ఒక అంబేద్కర్ స్టాచ్యూని కూడా ఏర్పాటు చేసుకున్నాము. దేశంలోనే ఇది ఒక గొప్ప చరిత్రగా కూడా చెప్పుకోవచ్చు. అయితే మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా పూర్వజన్మ సుకృతం అమ్మా. ముఖ్యమంత్రి గారికి, మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ తరఫున, మా పక్షాన, అందరి పక్షాన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకంటే గొప్ప ఆత్మతృప్తి ఇంకోటి లేదమ్మా. చాలా ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్ ఈ విగ్రహాన్ని పూర్తి చేయడం? సంవత్సరం ఏమో తయారు చేయడానికి పట్టిందమ్మా. ఒక 6 నెలలు ఫిక్స్ చేయడానికి పట్టిందమ్మా. కేవలం విగ్రహమే, మిగతా ఇవన్నీ సివిల్ స్ట్రక్చర్స్ ఒక 6 నెలలు, 2 సంవత్సరాల్లో పూర్తి అయిపోయింది. సార్, అంటే ముఖ్యంగా ఏదైనా ఒక ఓపెనింగ్కి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నప్పుడు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే సీఎం కావచ్చు రావడం జరుగుతుంది. అయితే రేపు ప్రత్యేకంగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవరినే పిలవడానికి కారణం ఏంటి? వెరీ ఆప్ట్ కదమ్మా, కుటుంబ సభ్యుడు కదా ఆయన, మిగిలిన వారు ఆయన ఒక్కడే కాబట్టి ఆయనని పిలిచినారు ముఖ్యమంత్రి గారు. మంత్రులు, ముఖ్యమంత్రులు రొటీనే కదమ్మా. అంబేద్కర్ గారి విగ్రహానికి అంబేద్కర్ గారి మనుమడు వస్తేనే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు భావించినారు. మాకు కూడా అందరికీ అది ఆప్ట్గానే అనిపించిందమ్మా. థ్యాంక్ యూ. ఓకే, చూసాం కదా. అయితే మొత్తానికి రేపు అంబేద్కర్ గారి యొక్క మునిమనవడు ఎవరైతే ఉన్నారో, ప్రకాష్ అంబేద్కర్ కూడా ఈ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరుగుతుంది. అయితే దాదాపు 145 కోట్ల వరకు కూడా ఈ విగ్రహానికి ఇప్పటికే వెచ్చించినట్లుగా కూడా, పూర్తిగా కూడా రేపటికి సిద్ధం చేసినట్లుగా కూడా అన్ని ఏర్పాట్లు చూసుకోవచ్చు. అయితే మరోవైపు మాత్రము హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో దీనికి ప్రసాద్ ఐమాక్స్ ఒకవైపు, మరోవైపు సచివాలయము, ఇక్కడ చూస్తే అంబేద్కర్ కాంక్ష విగ్రహం 125 అడుగుల కాంక్ష విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అయితే రేపు అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కూడా ప్రత్యేకంగా కూడా రేపు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమానికి. కెమెరామెన్ వంశీతో సుజాత రెడ్డి, హైదరాబాద్.